నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది మరి తొమ్మిది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం అనేక విజయాలను కూడా సాధించింది ఆ విజయాల గురించి ఒక్కొక్కటి చర్చించడానికి మనతో పాటు స్టూడియోలు సిద్ధంగా ఉన్నారు ఎస్ రామకృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్ నమస్కారం సార్ హలో ముందుగా మనం ప్రగతి పథంలో నవ సంతల కేంద్ర ప్రభుత్వం కార్యక్రమానికి స్వాగతం ఈ తొమ్మిది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది వాటిని సద్వినియోగం చేసుకోవడం విజయవంతంగా ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం ఒక్కొక్క దాని గురించి మనం చర్చిద్దాం సార్ మొదటగా మనం ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వన్ ఆఫ్ ద మెయిన్ అని చెప్పుకోవచ్చు దీని గురించి ఒకసారి విశ్లేషణ చెప్పారు గత తొమ్మిది సంవత్సరాల్లో తీసుకున్న అనేక పథకాల్లో ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కనపడుతుందండి ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా అనేక అంశాలను మిళితం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది అంటే ఏ పథకం కూడా దానికదే కాకుండా ఒక రెండు మూడు అంశాలను లెక్కలోకి తీసుకొని ఆయా వర్గాలని బలోపేతం చేయడం అనేది లక్ష్యంగా ఈ ప్రభుత్వం పథకాలు రూపొందించడం జరిగింది ఉద్యోగల పథకం కింద ఒక గ్రామీణ భారతదేశంలో ఒక గ్రామీణ కొన్ని పేదరికంతో ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాల్లో కూడా పెను మార్పులు జరిగాయని చెప్పవచ్చు ముఖ్యంగా మహిళలు ఎవరైతే కుటుంబాలను నిర్వహిస్తుంటారో ఆహార భద్రత లేకపోతే ఆహార క్వాలిటీ పెరగడం ఆహార నాణ్యత పెంచడంలో కానీ వాళ్ళ క్లీన్ వంట ఇంధనం సప్లై చేయడం తర్వాత వాళ్ళకి ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ దీని తద్వారా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరగడం ఆరోగ్యాలు పెరగడం అది మొదలైంది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వలరబుల్ సెక్షన్స్కి ఉజ్వల పథకం కింద గ్యాస్ సప్లై చేయడం జరిగింది దీంతో డెఫినెట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రామ ప్రాంతాల అభివృద్ధి అదేవిధంగా మన భారతదేశంలో ఇంధన సమస్య అంటే అడవి అడవులను రక్షించడం లేకపోతే కాలుష్యకరమైనటువంటి కార్బన్ ఉద్ ఉద్గారితమైనటువంటి అంటే కార్బన్ ఎమిషన్ ఫ్యూయల్స్ని మనం అరికట్టడం ఇటువంటి అనేక అంశాలను మనం సాధించగలిగాం గత కొద్ది సంవత్సరాల్లో ఎస్ సార్ మీరు చెప్పిన విధంగా ఎల్పిజి అంటే వరకు కట్టెల పోయే ద్వారా ఏదైతే ఇబ్బందులు పడేవారో మహిళలు దాని నుంచి స్వస్తి లభించిందని చెప్పొచ్చు ఎల్పీజీ తీసుకురావడం అనేక మందికి లబ్ధి చేకూరడం ఒకసారి మనం ఫిగర్ కనుక చూసుకుంటే కనుక దాదాపుగా పదిహేడు కోట్ల మహిళలకి లబ్ధి చేకూరింది సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల నుండి మార్చి నాడికి వచ్చేటప్పుడు ముప్పై ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లలో చేరిందంటే ఏ స్థాయిలో మనకి ఎల్పిజి కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి వచ్చిందని చెప్పొచ్చు అదే విధంగా ప్రధానమైనటువంటి బెనిఫిషరీస్ పేదరికంలో ఉన్నటువంటి మధ్య తరగతి దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి ఉమెన్ ఉమెన్ చాలా బెనిఫిట్ అవుతారు ఉమెన్ బెనిఫిట్ అయ్యారంటే ఇవన్నీ కుటుంబాలని చెప్పొచ్చు మీరు చెప్పిన ఫిగర్ థర్టీ కోర్స్ ఆ కుటుంబాలన్నిటిల్లో ఉన్నటువంటి ఇతర పిల్లలు వాళ్ళ మగ పురుష మెంబర్స్ అందరూ కూడా దాంతో బెనిఫిట్ అవుతారు లబ్ధిదారుల లిస్ట్లోకి వస్తారు గ్యాస్ అనేది కేవలం గ్యాస్ వరకే కాకుండా ఒక సామాజిక మార్పుకి ఒక ఆర్థిక అభివృద్ధి కూడా సంకేతంగా మనం చూడవచ్చు ఎస్ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క పథకం కూడా మనకి దేశం అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇంతకు ముందు వరకు మన మహిళల గురించి ఏదైతే మహిళల గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకాల గురించి మాట్లాడుకున్నాం దాంట్లో మరొకటే మహిళా సాధికారత ఈ మహిళా సాధికారత ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం మహిళలకి చాలా మేలు చేస్తుందని చెప్పొచ్చు ఈ తొమ్మిది సంవత్సరాల దేశంలో మహిళలు ప్రగతి పదంలో దూసుకువెళ్ళడానికి అదేవిధంగా అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడింది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్న ఏదైతే ప్రసవ మరణాలు తగ్గించడం గురించి కానీ పౌష్టికాహారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది దీని గురించి ఏం చెప్తారు ఇక నిజమండి మోడీ ప్రధానమైన తర్వాత మంత్రి అయిన తర్వాత ఇచ్చిన మొదటి కొద్ది నినాదాల్లో బేటీ పడావు బేటీ బచావు అక్కడి నుంచే స్టార్ట్ అయింది అంటే గర్ల్ చైల్డ్ చిల్డ్రన్ పట్ల బాలికల పట్ల ఉన్న వివక్షతని రూపు అంటే మన భారతదేశంలో మనకు తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్నారు మహిళలు సో వీళ్ళందరినీ మనం వెనుక ఉంచినంతకాలం దేశం అభివృద్ధి కాదనేది ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి నమ్ముతూ వచ్చింది సో బాలికలతో స్టార్ట్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అన్ని రంగాల్లో సాధికారితకి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది వన్ బై వన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని బలోపేతం చేయడం వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలని వడ్డీ అతి తక్కువ వడ్డీతో వాళ్ళకి అవైలబుల్ చేయడం వాళ్ళని స్వావలంబనగా వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే అంటే జీవించే రకంగా వాళ్ళని ఎంపవర్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా రంగాల్లో కూడా మహిళలకి చాలా పెద్ద ఎత్తున కొన్ని సీలింగ్స్ జరిగినాయి ఎయిర్ ఫోర్స్లో నేవీలో డిఫెన్స్ సెక్టార్స్లో ఉమెన్కి ఇదివరకు అందుబాటులో లేని రంగాల్లో ఉమెన్ ని ప్రోత్సహించడం జరిగింది ఇవాళ భారతదేశంలో ఉమెన్ వెనకబడిన అంటే రక్షణ రంగంలో ముఖ్యంగా స్త్రీలకు కొన్ని రంగాల్లో అవకాశాలు లేకపోయేది కానీ మోడీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ అన్ని రంగాల్లో కూడా గ్లాస్ సీలింగ్ అంటే కనపడని వివక్షత ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో బహుశాన్ని అనుకోవడం ఇప్పుడు బహుశా రిప్రజెంటేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది కేంద్ర మంత్రి వర్గంలో కానివ్వండి ఇతర నియామక పదవుల్లో కానీ సో కేంద్ర మంత్రి పదవులే కాదు ఇటు రాష్ట్రాల్లో కూడా మంత్రివర్గాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత అనేది ఒకటి రావడం జరిగింది దానికి తోడు ఏదైతే బేటీ బచావో బేటీ పడావో అంటూ తీసుకొచ్చారు ఈ పథకాన్ని నిజంగానే మహిళలకు ఒక ఎసెట్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే మహిళల పర్సంటేజ్ తక్కువ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే దీన్ని తీసుకురావడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఈ మహిళల సాధికారత త్రూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అదే మహిళల సాధికారిత అనేది సెంట్రల్గా ఉంటుంది ప్రతి పథకంలో కూడా మీరు చాలా పథకాలు తీసుకోండి యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్ తీసుకుంటే అక్కడ ఉమెన్ ఇంపా ఇంపార్టెన్స్ ఇవ్వడము ఉమెన్ కూడా చదివించడము వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము వాళ్ళ లైవ్లీహుడ్ మీద వాళ్ళకి హక్కులు రావడం అదేవిధంగా ఆరోగ్య మాతా శిశు సంరక్షణ అంటాం కదా అంటే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గింది ఫిగర్స్ చూస్తే హ్యూమన్ ఇండెక్స్ ఫిగర్స్ చూస్తే గత తొమ్మిది సంవత్సరాల్లో ఉమెన్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది శిశు మరణాలు మాతృమరణాలు ప్రసవ సమయంలో జరిగే కూడా గణనీయంగా తగ్గాయి గతంలోతో పోలిస్తే చాలా జరిగింది సో దీంతా కూడా ఓవరాల్ ఎంపవర్మెంట్లో భాగంగా మనం చూడవచ్చు ఆర్థికాభివృద్ధి అదేవిధంగా సామాజిక ఎంపవర్మెంట్ సెట్ ఫర్ సెటన్ సెక్షన్స్ ఉదాహరణకి ఉమెన్ అట్లా ఇతర బలహీన వర్గాలను తీసుకుంటే వాళ్ళందరికీ కూడా జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఉమెన్ని సెంటర్ పాయింట్గా తీసుకొని అనేక స్కీమ్స్ని రూపొందించడం జరిగింది అందులో భాగంగానే మనకి స్వచ్ఛ భారత్ కూడా తీసుకుంటే అందులో కూడా ఉమెన్ని ఒక కీలక పాత్ర వహించి వాళ్ళకి ఎట్లా వాళ్ళని స్వచ్ఛ భారత్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన పద్ధతి కూడా మనం చూడవచ్చు ఎస్ ఇంతకుముందు కొన్ని కొన్ని రంగాల్లో మహిళలకి ప్లేస్ లేదు అనే విధంగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు చెప్పిన విధంగా రక్షణ రంగం చూసుకున్నా లేదంటే కొన్ని నావి కానీ ఇటువంటి రంగాల్లో లేదు మహిళలకి ఇక్కడ ప్లేస్ లేదు అంటే సమానం అనేది ఎక్కడ కనిపించేది కాదు ఆఫ్టర్ మోడీ గవర్నమెంట్ కేంద్రంలో ఏదైతే ఈ తొమ్మిది సంవత్సరాలు మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిందో దేంత్రోని కూడా మహిళలు తక్కువ కాదు అనే విధంగా అన్ని రంగాల్లో పోటీ పడు ఆఖరి చట్ట సభల్లో కూడా మా స్థానం స్థానమ్మ కల్పించిననే స్థాయికి మహిళలు ముందుకు వెళ్తున్నారు నిజంగానే దీని ద్వారా కూడా మహిళలకి ప్లస్ జరిగింది డెఫినెట్లీ ఎందుకంటే మనం చూస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశానికి మహిళా రాష్ట్రపతి ఉన్నారు అవును ద్రౌపది ముర్ము మననే వచ్చారైన ఆవిడ సో అంటే అన్ని రకాలుగా షీ ఇస్ షీ మే బి ఏ సింబాలిక్ ఫిగర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ అదే విధంగా అంటే ఓవరాల్గా జరుగుతున్నట్టు మహిళా సాధికారతలో భాగంగా చూడవచ్చు మనం అనేక రాష్ట్రాల్లో మహిళా గవర్నర్లు కూడా ఉన్నారు సో మహిళా ముఖ్యమంత్రి కూడా మొన్నటి వరకు ఉన్నారు అంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు అంటే ఓవరాల్గా గ్రోత్ జరుగుతోంది గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉమెన్కి జరిగిన ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ మాత్రం చాలా బాగా అభివృద్ధి చాలా చక్కగా అమలు అవుతున్నాయని మాత్రం చెప్పవచ్చు మనం ఎస్ మరొక పద మరొక విషయం గురించి వస్తే కనుక జనధన్ ఖాతాలు జనన్ ఖాతాలు కూడా తీసుకొచ్చి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వారికి జన్ధన్ ఖాతాల ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ తీసుకురావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం దీని ద్వారా ఎంతవరకు మేలు జరిగింది అనుకోవచ్చు రామకృష్ణ దీనికి రెండు లక్షలు కనపడుతున్నాయండి ఏంటంటే ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ గడప దొక్కని దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మంది ప్రజానికం వీళ్ళందరూ కూడా బ్యాంక్ ఖాతాల్లో జీరో అకౌంట్తో వాళ్ళు అంటే జీరో అమౌంట్ అంటే ఎటువంటి ఒక రూపాయి కూడా అందులో బ్యాలెన్స్ లేకుండా వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చారు ఇది రెండు మూడు రకాల బెనిఫిట్ జరిగిందని చెప్పవచ్చు ఒకటేంటంటే వాళ్ళందరికీ బ్యాంకులోకి వచ్చే అవకాశం అంటే ఫార్మల్ ఆర్థిక ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాం మనం అంటే అందరికీ కూడా ఆర్థిక వ్యవస్థతో పార్టిసిపేట్ చేసే అవకాశం దొరికింది ఇరవై కోట్ల మందికి దాదాపు అంటే ఇరవై కోట్ల కుటుంబాలని చెప్పొచ్చు ఇరవై కోట్ల కుటుంబాలంటే సేఫ్ ఫర్ ఇన్సెన్స్ దాదాపు నలభై కోట్ల మంది ప్రజలు లేదా యాభై ఐదు కోట్ల మంది ప్రజలని చెప్పుకోవచ్చు కుటుంబానికి ఒకరు లేదా ఇద్దరు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్స్ని యావరేజ్ చేసుకుంటే సో ఇరవై కోట్ల మంది మొదటిసారి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోగలిగారు దానివల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఫార్మల్ హెల్ప్ బ్యాంకుల ద్వారా దొరికే అవకాశం ఉంది ఇదివరకు మనీ లెండర్స్ దగ్గర చాలా అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఇతర సమస్యలకి వాళ్ళు ఆధారపడేవాళ్ళు ప్రైవేట్ లెండర్స్ మీద బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద కోఆపరేటివ్ బ్యాంకుల మీద వాళ్ళు హెల్ప్ తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇది ఒక పాజిటివ్ థింగ్ రెండోది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి జరిగే దాదాపు మూడు వందలకు పైగా మూడు వందల ఇరవైకి పైగా సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో సో ఈ పథకాలన్నింటి ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఈ లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది తద్వారా ఏమవుతుంది మధ్యవర్తులు ఫర్ ఇన్స్టాన్స్ ఎవరి ద్వారానో క్యాష్ ఇస్తే ఇంత కొంత కమిషన్ తీసుకోవడం అవినీతికి ఆస్కారం ఉండేది గతంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ కొన్ని రాష్ట్రాల్లో దాదాపు థర్టీ పర్సెంట్ అవినీతి కూడా ఇదివరకు ఆస్కారం ఉందని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి ఈ జన్ ధన్ ఖాతాలు ఓపెన్ కావడం వల్ల జరిగింది ఏంటంటే ఆ అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పోయింది డైరెక్ట్గా ఒక లబ్ధిదారు బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ తీసుకుంటే చాలా మంది మున్సిపల్ స్వీపర్లు ఇంకా కడు పేద వర్గాలు ఏటీఎం దగ్గర నిలబడటం చూస్తాం మనం ఇదివరకు ఈ సెక్షన్స్ అందరూ కూడా ఏటీఎం దగ్గరికి రాకపోయేవాళ్ళు ఎందుకంటే ఈ బ్యాంకులు అనేవి కేవలం డబ్బు ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్దేశించినటువంటి భావనలో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మ్యాసివ్గా బ్యాంకింగ్ సిస్టమ్లకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం మనం సరే తర్వాత ఇది ఫిన్టెక్ ఇంక్లూజన్ కూడా అయింది అనుకోండి ఫినాన్షియల్ టెక్నాలజీ కూడా వచ్చేసింది బట్ మొదట్లో చూసిన జన్ ధన్ కోతాలు మీరు అన్నట్టు దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ క్రోర్ కొత్త ఖాతాలు వచ్చినాయి ఈ ఖాతాల్లో చాలా ఖాతాలు ముప్పై కోట్ల మందికి ముప్పై కోట్ల మంది ఇంకా పెరిగినాయి కూడా మొదట్లో టూ థౌసండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్లోకి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అని చెప్పారు ఇప్పుడు ముప్పై ఐదు కోట్లు అంటే పది కోట్ల ఖాతాలు పెరిగాయి సో ఈ జన్ధన్ ఖాతాలు ఏంటంటే ఎటువంటి బ్యాలెన్స్ లేకుండానే జీరో బీద బీద వర్గాల వాళ్ళు చిన్న చిన్న ఎంప్లాయీ ఉత్తర్వులు చేసుకునేటువంటి వాళ్ళు గ్రామ ప్రాంతాల ప్రజలు ఇప్పటివరకు బ్యాంకింగ్ సిస్టంకు అవతల ఉండిపోయిన వ్యక్తులకి మొదటిసారి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వచ్చే ప్రయోజనాలు అందించే అవకాశం మనం కల్పించామని చెప్పవచ్చు ఈ ప్రభుత్వానికి ఆ ఉంటుంది మనం అవును వాస్తవంగా రామకృష్ణ గారు ఎవరికైతే అసలు బ్యాంక్ అకౌంట్స్ లేవు అసలు ఏ విధంగా ఉన్నారు ఇప్పటి వరకు మనకి ఏదైనా చూస్తే ఒక ఓటరైడీ మాత్రమే ఉండేది ఉన్నారా లేరా జనానికి సంబంధించి అనే నివేదిక కావాలంటే తర్వాత ఆధార్ తీసుకొచ్చారు అది కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ లోనే మోదీ నాయకత్వం జన్ధన్ మొబైల్ జన్ ఆధార్ అండ్ మొబైల్ జామ్ అంటే ఈ మూడింటి ద్వారా వ్యవస్థాగతమైనటువంటి ఆర్థిక మార్పులు పెను మార్పులు వచ్చాయి మొబైల్ ద్వారా ఏం జరిగింది మనం ఎవరికైనా రీచ్ కావడం వచ్చిన మెసేజ్లు ఇవ్వడం తద్వారా మీ బ్యాంకులో అకౌంట్లో మనీ పడింది అనగానే వాళ్ళు వెలిసి తీసుకోవడం మొబైల్ ఆధారితంగా చాలా ఇప్పుడు యూపీఐ వచ్చేసింది అవన్నీ కూడా పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ కూడా జామ్ ట్రినిటీ ద్వారా అంటే ఈ జామ్ ట్రినిటీ అంటే త్రయం అని చెప్పొచ్చు జేఏఎం త్రయం దీద్వారా ఒక రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ పినుమార్పులు వచ్చినాయి ఆలోచన విధానాలు వచ్చింది అదేవిధంగా ఆధార్ మీరు అన్నట్టు ఇప్పుడు చాలా వాటికి ఆధార్ అనేది ఒక దాదాపు నూట ఇరవై కోట్ల మంది ప్రజలు నూట ముప్పై మంది కోట్ల ప్రజల దగ్గర ఆధార్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ ఇంకొక దాదాపు ఐదు పది కోట్ల మంది కొత్తగా పుట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా కొంతమంది తీసుకోలేదు కావచ్చు బట్ బయండ్ లార్జీ నూట ముప్పై నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్ర ఆధార్ కార్డ్స్ మన ఇండియాలో ఉన్నాయని చెప్పేసి మొన్ననే మన భారతదేశం జీ ట్వంటీ మీటింగ్లో కూడా మన హైదరాబాద్లో జరిగిన ఫిన్టెక్ మీటింగ్లో చెప్పడం జరిగింది సో బయన్ లార్జీ ఆధార్ మీరన్న జన్ధన్ ప్లస్ మొబైల్ సిస్టమ్స్ మొబైల్ లింక్డ్ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ ఫెసిలిటీస్ ద్వారా ఆర్థిక రంగంలో ఒక ట్రాన్స్పరెన్సీ ఎంపవర్మెంట్ రెండు జరిగాయి అంటే ఒకవైపు సాధికారిత ఇవ్వడం అదే విషయంలో అదే సమయంలో అవినీతిని కూడా నిర్మూలించడం పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఆ పారదర్శకత వల్ల చాలా మందికి ఉపయోగం కలిగింది అనుకో అవినీతి అనేది నిర్మూలించడం జరిగింది దానికి తోడు ఏదైతే ఈ మొబైల్ ట్రాన్సాక్షన్స్ ఆ తర్వాత ఒకరిని నమ్మి వేరే ఒకరి చేతిలో పెట్టుకున్న డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ మనీ ఇది వరకు ఏదైనా కరెన్సీ త్రూ మాత్రమే జరిగేది ఆఫ్టర్ ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత అందరూ కూడా ఎస్ టూ థౌసండ్ లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డిజిటల్ మనీ చేతిలో మనం పది రూపాయలు లేకుండా కూడా బయటికి వెళ్ళి పూర్తిగా మనకు కావాల్సిన తిరిగి తీసుకునే స్వేచ్ఛ మనకి రావడం జరిగిందంటే దానికి కారణం తీసుకొచ్చినటువంటి పథకాలు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పచ్చు మోడీ గవర్నమెంట్లో ఇంకా దీని గురించి ఏం చెప్పచ్చు అంటారు ఈ జామ్ గురించి జామ్ అదే అండి జామ్ ట్రింట్ ద్వారా మూడు విషయాలు జరిగినాయి ఒకటి బ్లాక్ మనీ అనేది కొంత ఉందనుకున్నాం అంతకంటే తక్కువ ఉందని తర్వాత మీరు అన్న టూ థౌసండ్ సిక్స్టీన్ డిమాండ్ ద్వారా అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే పేమెంట్స్ అన్ని లైన్ అవుతున్నాయి అంటే ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఆర్బీఐ కానిటువంటివి లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖకి ఒక స్థూలమైన కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఏ రకమైనటువంటి ఫ్లోస్ అవుతున్నాయి ఏ రంగాల నుంచి ఎంతెంత వస్తుంది ఎంతెంత పోతుంది తద్వారా నిర్వహణ అనేది దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చాలా సులభతరమైంది సో ఇదొక పినుమార్పని చెప్పొచ్చు రెండోది కరప్షన్ తగ్గిపోయింది అవినీతి రహితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఉన్న అవకాశాలు చాలా తగ్గిపోయినాయి అదొకటి తర్వాత మూడోది ఏంటంటే ప్రజలకు ఎంపవర్మెంట్ జరిగింది ఇందాక మనం అనుకున్నట్టు ఎంపవర్మెంట్ అండ్ ట్రాన్స్పరెన్సీ యాంటీ కరప్షన్ ఈ మూడు కలగల్స్ ఉంటున్నాయి ఏంటంటే మనకు కూడా మీరు అన్నట్టు చాలా వాటికి ఇదివరకు మనం బ్యాంకులకు వెళ్ళాల్సి వచ్చేది చెక్ బుక్లు తెచ్చుకొని ఆ స్లిప్స్ ఇష్యూ చేయడము లేకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ క్యూలలో టోకెన్లు తీసుకోవడం ఇవాళ చాలా మంది ఎంతమంది వన్ ఇయర్ కోసారి ఎంతమంది బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటున్నారు చాలా మంది మనకు తెలుసు ఒక ఆరు ఒకసారి నెలలలో ట్రూ సాలరీస్ పే చేసినప్పటికీ కూడా నగదు రహిత లావాదేవీల మనకిప్పుడు ఎంచే అకౌంట్ మన మన మనీ మన అకౌంట్లోకి వస్తే ఒక మెసేజ్ వస్తుంది యువర్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ విత్ సో సో అమౌంట్ తర్వాత మనం లోకి వెళ్తున్నాం ఎవరికి పే చేయాలో వాళ్ళకి చేసుకున్నాం ఈవెన్ మీరు ఇందాకన్నట్టు అయితే కూడా ట్వంటీ రూపీస్ మనం ఫోన్పేలోనో గూగుల్ పేలోనో పేటిఎంలో ఎంతమంది వాళ్ళ ఊబర్లు ఓలాలు వాడుతున్న వాళ్ళు క్యాబ్లు వాడుతున్న వాళ్ళు జస్ట్ డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం మనం మన ఫ్రెండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఈ ఫెసిలిటీస్ లేవు ఈవెన్ మిడ్ నైట్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం తెల్లవారుజామున ఫైవ్ ఓ క్లాక్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎంపవర్మెంట్ ఒకవైపు సాధికారిత ఒకవైపు దీనివల్ల పవర్ వచ్చేసింది ప్రజలకి రెండోది ఏంటంటే కరప్షన్ తగ్గడం తర్వాత ఆర్థిక వ్యవస్థ మేనేజ్మెంట్ ఎట్లా మ్యాక్రో లెవెల్ అంటే స్థూల స్థాయిలో పై స్థాయిలో నిర్వహణ ఇదివరకటి కంటే పోలిస్తే ఇప్పుడు చాలా ఎఫిషియన్సీ పెరిగింది ఎందుకంటే ఇదివరకు చాలా గందరగోళం ఉండేది మాన్యువల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది ఒక పర్టికులర్ అవర్స్లో మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగాయి బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు ఇప్పుడు అట్లా కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళి మోడీ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఇంకా ఇతర లక్ష్యాలు తీసుకుంటే ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎకానమీగా మనం ట్వంటీ ట్వంటీ త్రీ కల్లా వెళ్ళాలనుకున్నాం దానికి కూడా ఈ మీరు చెప్పిన ఈ జామ్ జేఏఎం త్రయం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలకు దానికి సంబంధం ఉందని చెప్పొచ్చు మీరు చెప్పిన విధంగా ఆధార్తో కూడా చాలా వరకు మేలు జరిగింది ఇదివరకు ఆధార్ లేకపోవడం వల్ల ఎవరికి ఎంత డబ్బు ఉంది ఎక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అంత నల్లదన ఉంది అంతా కూడా బయట ఐడెంటిటీ ప్రాబ్లం ఉండేదండి ఇప్పుడు పాస్పోర్ట్ కావాలంటే ఏ డాక్యుమెంట్ పెట్టాలో ఎంతవరకు తెలువకపోయేది లేకపోతే ఇంకా ఇతర మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్ చేయాలో చాలా మందికి సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉంటారు చదువు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వేలి ముద్రతోని జస్ట్ ఐరిస్ అండ్ వేలు ముద్రతోని ఆధార్ కార్డు రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డ్ రావడం వల్ల ఐడెంటిటీ వచ్చింది చాలా పెను మార్పులు వచ్చినాయి భారత ఆర్థిక వ్యవస్థలో సామాజికంగా వ్యక్తిగతంగా అండ్ ఆర్థిక పరంగా మూడు రకాలుగా కూడా ఎంపవర్మెంట్ జరిగిందని చెప్పొచ్చు ఎస్ సార్ మరొకటి భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని కూడా వెలికి తీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏం చెప్తారు ఇవాళ యా మీరు చెప్పిన దాంట్లో యూనికాన్స్ అంటున్నారండి యూనికాన్స్ అంటే ఒక కొత్తగా ఒక పరిశ్రమ స్థాపించిన తర్వాత ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు వంద కోట్ల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలలో చూస్తే అంత అయిన తర్వాత దాన్ని యూనికాన్ అంటాం స్టార్టప్ స్టార్టప్ అంటే కొత్తగా స్టార్ట్ చేసిన పరిశ్రమ అటువంటి యూనికాన్ యూనికాన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో దాదాపు చాలా అని చెప్పొచ్చు వేల మీద లెక్కబట్టే ఉన్నాయి ఒక మేబీ టెన్ ట్వంటీ సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్లు ఉన్నాయి ఇవాళ భారతదేశం దాదాపు వందకు పైగా యూనికాన్స్ ఉన్నాయి ప్రపంచ స్థాయిలో ఇవాళ మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం అమెరికా చైనా తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఔత్సాహిక అంటే ఆంతర్ప్రెన్యూర్షిప్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని పిలుపులను మనం అంటే కొన్ని నినాదాలను మనం తీసుకోవాలి ఒకటి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా స్టాండప్ ఇండియా అంటే ఉమెన్ ముద్రా లోన్స్ మీరు చెప్పినట్టు ఉమెన్కి తర్వాత ఉమెన్కే ముద్రా లోన్స్ ప్రధానంగా అట్లానే కొంతమంది వెనుకబడ్డ అభివృద్ధిలో అంటే దళితులు ఇతర ఎకనామికల్లీ ఎంపవర్డ్ సోషల్లీ బలహీన వర్గాల కోసం తీసుకొచ్చిన స్కీమ్స్ స్టాండప్ ఇండియా వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే రకంగా పెంచడం అదేవిధంగా డిజిటల్ ఇండియా ఒక ఒక ప్రాసెస్ కింద పెట్టుకొని భారత ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ని కానివ్వండి డిజిటల్ డిజిటల్ టెక్నాలజీస్ని వాడడాన్ని ప్రోత్సహించింది తద్వారా జరిగింది ఏంటంటే మొబైల్ కనెక్టివిటీ పెరిగింది భారతదేశంలో మొబైల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి ఎలక్ట్రానిక్ లింకేజెస్ పెరిగినాయి సో డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఎంటర్ప్రెన్యూర్స్ని మన దేశంలోనే తయారు చేయమని చెప్తున్నాం భారతదేశంలోనే తయారు చేయడానికి ప్రపంచ దేశ వ్యాప్తంగా అనేక బహుళజాతి సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇండియాలో వాళ్ళ వాళ్ళ యూనిట్స్ సెటప్ చేయడం జరిగింది దీనివల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మన ఎగుమతులు ఫినామినల్గా పెరిగినాయి గత తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపు మూడు వందల బిలియన్ డాలర్స్కి వెళ్ళిపోయింది మన ఎగుమతులు ఇవాళ భారత భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి ఒకప్పుడు వంద బిలియన్ డాలర్లు కూడా లేవు అరవై డెబ్బై బిలియన్ డాలర్లు ఉన్న ఉన్నటువంటి ఎగుమతులు వాళ్ళ వందలు దాదాపు త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎగుమతులు మనం పెంచుకోగలిగాం ఈ ఆంటర్ప్రనియర్షిప్ ఇండస్ట్రియల్ సెక్టర్ని మనం బలోపేతం చేయడం వల్ల ఎస్ నిజంగానే ప్రతి ఒక్క పథకం ఒక్కొక్క పథకం గురించి లేదంటే చేసినటువంటి ఒక్కొక్క అభివృద్ధి వేసినటువంటి ఒక్కొక్క అడుగు గురించి మాడుకుంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో దేశం ఎంతవరకు అభివృద్ధి చెందిందన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా విద్యుత్ రంగానికి సంబంధించి భారతదేశంలో అభివృద్ధికి నిజంగా ఒక కీలక మెట్టు ఏదైనా ఉందంటే అది విద్యుత్ విద్యుత్ అలంకరణ లేదంటే విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి అడుగులకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు రామకృష్ణ గారు విద్యుత్ గత విద్యుత్ రంగంలో దాదాపు అన్ని దేశాలు దే భారతదేశ అన్ని రాష్ట్రాలు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విద్యుత్ కొరతలేని స్థాయికి వెళ్ళాయి ఒకప్పుడు చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు భయంకరంగా ఉండేవి ఇండస్ట్రియలిస్టులు గగ్గోలు పెట్టేవాళ్ళు ప్రజలు వాళ్ళు వేసేవి వచ్చిందంటే ఆడిపోయేవాళ్ళు డే అంతా కరెంట్ ఉండేది కాదు అటువంటి స్థితి నుంచి ఇప్పుడు కూడా పూర్తిగా కరెంట్ కట్లేదని చెప్పడం సాధ్యం కాదేమో బట్ తొంభై శాతం వరకు పరిస్థితి చాలా ఇంప్రూవ్ అయిపోయింది అక్కడక్కడ కొన్ని డిస్క్రిప్షన్స్ కొన్ని కట్స్ ఇంకా కొన్ని ఏరియాల్లో ఉండొచ్చు ఈ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఉత్పాద ఉత్పాదక సంబంధించినంత వరకు ప్రొడక్టివిటీకి సంబంధించినంతవరకు దాదాపు మూడు వందల యాభై త్రీ పాయింట్ ఫైవ్ జిగావాట్స్ మూడు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సంవత్సరం మన భారతదేశంలో ఉందని తాజా గణాంకాలు చెప్తున్నాయి సో అన్ని రాష్ట్రాల్లో కూడా మిగులు లేదా సరిపోయేంత విద్యుత్తును మనం సాధించుకునే స్థితికి వచ్చాం దీనికి ఏంటంటే మ్యాసివ్ లెవెల్లో ఎక్స్పెన్షన్ జరిగింది ఎన్టీపీసీ కానివ్వండి లేకపోతే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కామ్లు జన్ కోర్సు ట్రాన్స్ కోర్స్ని వీటిని స్ట్రెంగ్ధెన్ చేయడం ఉదయ్ అనే స్కీమ్ ద్వారా డిస్కామ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహకాల ఇచ్చి వాటిని ఎంకరేజ్ చేయడం జరిగింది అంటే పంపిణీలో ఉన్నటువంటి లాసెస్ని తగ్గించుకోవడానికి వాళ్ళకి ఎంకరేజ్ టెక్నాలజికల్గా ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది వీటన్నిటి వల్ల ఏమైందంటే విద్యుత్ రంగం గణ గణనీయంగా పెరిగింది తలసరి విద్యుత్ వినియోగం కూడా ఇవాళ మనం గత తొమ్మిది సంవత్సరాలతో పోలిస్తే చాలా బలంగా పెరిగింది దాదాపు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పర్సెంట్ విద్యుత్ తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది ఇది ఒక అభివృద్ధికి చిహ్నం అని చెప్పొచ్చు రామకృష్ణ గారు మన ఇంతవరకు అంటే తొమ్మిది సంవత్సరాల ముందు చూసుకుంటే గనక విద్యుత్ సరిగా లేకపోవడం కారణంగా అంటే కరెంటు సరిగా లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో దిగుబడి కూడా వచ్చేది కాదు ఎందుకంటే వారికి సరైన సాగునీటి వ్యవస్థ రాకపోవడం ఈ విద్యుత్ కోతల వల్ల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయేవారు వారి దిగుబడి కూడా సరిగా వచ్చేది కాదు పంట చేతికి వచ్చేది కాదు సో ఈ విధంగా ఏదైతే విద్యుత్కరణ సంబంధించి అభివృద్ధికి ముందుకు అడుగులు వేయడం కారణంగా రైతులకు కూడా వ్యవసాయ వ్యవసాయ రంగం మాత్రమే భారతదేశానికి కష్టకాలంలో కూడా కోవిడ్ పాండమిక్ టైంలో కూడా నిలబెట్టిందంటే వ్యవసాయ రంగమే తద్వారా ధరలు అదుపులో ఉన్నాయి ఆహార ధాన్యాలు ధరలు అదుపులో ఉండడం వల్లనే మన భారతదేశం బతికిందని చెప్పొచ్చు కోవిడ్ రెండు సంవత్సరాల కోవిడ్ సంక్షోభంలో సో ఆ రంగం బలంగా ఉండడానికి విద్యుత్ రంగం పరోక్షంగా చాలా మేలు చేసిందని చెప్పొచ్చు విద్యుత్ రంగం బలంగా ఉండడం సరఫరా నిరంతరాయంగా జరగడం క్వాలిటీ పవర్ మనం వ్యవసాయ రంగానికి రైతులకు ఇవ్వడం వల్లనే అగ్రికల్చర్ చాలా నిలబడ్డదని చెప్పొచ్చు ఉత్పాదకత కూడా బాగా పెరిగింది సో అంటే అది ఒక్కొక్క రంగంలో జరిగిన మార్పులు ఆ రంగంలోనే కాకుండా ఇతర రంగాలు ఇతర అంశాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రభావితం చేస్తూ వచ్చినాయి అంటే వీరిని ఇంటర్ లింక్డ్ గా చూడాల్సి ఉంటుంది మనం అంటే ఈ రంగంలో జరిగిందంటే ఆ రంగానికి సంబంధించిన తరమే తీసుకొచ్చారు ఇప్పటికీ అంటే అన్ని గ్రామాల్లోనే లేదని చెప్పలేమని చెప్పి ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేల గ్రామాలకి ఇంకా పూర్తి స్థాయిలో కరెంట్ అనేది లేదు దానికి కూడా అందజేస్తామని చెప్పి ప్రధాని మోదీ ఏమన్నా అవును లాస్ట్ మైల్ కనెక్టివిటీ అని పెట్టుకున్నారండి ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మొద ఇటు నుంచి కాకుండా డెవలప్డ్ ఏరియా నుంచి కాకుండా ఎక్కడైతే లేదో అక్కడి నుంచి మొదలు పెట్టారు అభివృద్ధి చేయడం అనేది అంటే వర్స్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి లా దాన్ని మన భారతదేశ బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పొలిటికల్ స్లోగన్ కూడా అంత్యోదయ అంత్యోదయ అంటే లాస్ట్ మైల్ నుంచి వెనక్కి రావడం కనెక్టివిటీ అంటే ఇక్కడి వరకు రావడమే కాదు ఆ లాస్ట్ మైల్ కనెక్టి మీరు ఇందాక అన్నట్టు కొన్ని ఇంకా కొన్ని గ్రామాలకి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర తర్వాత కూడా రాలేదంటే ప్రభుత్వం ఆ గ్రామాల మీద ఫోకస్ పెట్టింది ఆ ప్రాంతాల మీద ఏది విద్యుత్ రంగము కనెక్ట్ విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడం కానివ్వండి సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానివ్వండి తద్వారా దేశం మొత్తం కూడా కవర్ అయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి ఎస్ మరొకటి చూసుకుంటే ఆర్థిక రంగం మనకి ప్రధానంగా ఉండవలసిన రంగాల్లో మెరుగుదల కల్పించాల్సిన రంగాల్లో ఆర్థిక రంగం ఒకటి సో ఆర్థిక రంగాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో యా ఆర్థిక రంగంలో జరిగిన మార్పులు మాత్రం మనం గణనీయంగా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం చాలా బలహీనమైన స్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ మనం స్టార్ట్ చేసింది నైన్టీన్ నైన్టీ వన్లో టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా ఫోర్టీన్ కంటే ముందు మనం ఒక రకమైనటువంటి క్రైసిస్లో ఎదుర్కొన్నాం థర్టీన్ ఫోర్టీన్ మధ్యలో కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్టైన్డ్గా దాదాపు ఆరు నుంచి మధ్యలో కొంత ఫైవ్ పర్సెంట్ గ్రోత్కి వచ్చాము తగ్గింది బట్ ఇప్పుడు సెవెన్ పర్సెంట్ గ్రోత్కి వచ్చే పరిస్థితి వచ్చేసింది ఐదు ఆరు ఏడు దగ్గరికి వచ్చేసింది తాజా రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం అంచనాల ప్రకారం కూడా భారతదేశం అతి తొందరలో ఫైవ్ ట్రిలియన్ డాలర్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అంతరించబోతోంది ఫైవ్ ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఎయిటీ ల్యాక్ క్రోర్స్ ఎకానమీగా అవుతుంది అంటే మనం దీని కంపారిజన్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు అమెరికా దాదాపు పదహారు ట్రిలియన్ డాలర్లు ఉంది చైనా దాదాపు పద్నాలుగు ట్రిలియన్ డాలర్లు ఉంది మనం ఇండియా మనం ఫైవ్ ట్రిలియన్ డాలర్ కావాలనుకుంటాం అయితే దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మన ఆర్థిక వ్యవస్థ సైజు నాట్ ఈవెన్ వన్ ట్రిలియన్ డాలర్స్ నైన్ 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 హండ్రెడ్ నైంటీ త్రీ బిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది హండ థౌజండ్ బిలియన్స్ అయితే ఒక ట్రిలియన్ తొమ్మిది వందల తొంభై మూడు బిలియన్స్గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ కంటే కొద్దిగా తక్కువ ఉన్న వ్యవస్థ తొమ్మిది సంవత్సరాల్లోనే దాదాపు ఇప్పుడు మూడు పాయింట్ ఐదు అకార్డింగ్ టు మూడీ అనే ఒక రేటింగ్ ఏజెన్సీ అమెరికన్ ఏజెన్సీ మొన్ననే త్రీ ఫోర్ డేస్ కిందనే చెప్పారు ఇప్పుడు అమెరికా ఇండియన్ ఎకానమీ ట్వంటీ ట్వంటీ టూ కల్లా త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించిందని చెప్పేసి అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం ఒకప్పుడు దాదాపు పదహారో స్థానంలో ఉన్న మనం పదిహేనో స్థానంలో ఉన్నట్టు భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఐదో స్థానానికి వచ్చేసింది ఇటీవలనే మనం బ్రిటన్ను దాటేసి అధిగమించేసి ఇవాళ మనం ఐదో స్థానంలోకి వచ్చేసాం ఆర్థిక వ్యవస్థల సైజులో అది మన చాలామంది మన ఆర్థిక నిపుణులు లేకపోతే ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇంకా రానున్న ఏడు సంవత్సరాల్లో ఇవాళ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నాం థర్టీ కల్లా మనం థర్డ్ ప్లేస్కి వెళ్తామని చెప్పేసి జర్మనీ జపాన్ కూడా అధిగమించేసి మనం థర్డ్ ప్లేస్కి వెళ్తాం ఇండియా బి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సో అదే జరిగిందంటే దాదాపు ట్రికిల్ డౌన్ థియరీ అంటే ఒకసారి ఒక ఆర్థిక వ్యవస్థ పెరిగింది అనుకోండి దాని ప్రయోజనాలు ప్రజలందరికీ కూడా ఏదో రకంగా చెందుతూనే ఉంటాయి తద్వారా ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ ప్రతి సెక్షన్ సమాజంలో ఉన్న ప్రతి వర్గం కూడా ఈ అభివృద్ధి వల్ల బెనిఫిట్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయని చెప్పొచ్చు ఎస్ బడ్జెట్ కూడా చూసుకోవచ్చు మనం బడ్జెట్ లో ప్రతి సంవత్సరానికి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు దాని యొక్క సంఖ్య పెరుగుతూ ముందుకు వెళ్తుంది అదే మీరు ఎంతకుముందు అన్నారు ఫైవ్ ట్రిలియన్ లక్ష్యంగా ప్రధాని మోదీ అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు అడుగులు వేస్తున్నారు ఆ విధంగానే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది ఈసారి మనం చూసాం జనాభాలో కూడా చైనా దాటి ముందుకు వెళ్ళింది యువత ఎక్కువగా ఉన్నారు మన దేశంలో వారిని అభివృద్ధి పదంలో కలుపుకొని పోవడానికి కూడా అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు ప్రధాని మోదీ సో ఇంకా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా వెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో మరొకటి భాగ్యవంతం రైతులు కోసం రైతులకు సాధికారత మన మహిళా సాధికారత గురించి మాడుకున్నాం అయితే రైతే మనకి వెన్ను అంటూ చెప్తుంటారు దేశానికి వెన్నుముక్క అని చెప్తూ ఉంటారు రైతులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఇంతకు ముందు మరి చెప్పినట్టుగా వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కోవిడ్ టైంలో కూడా వ్యవసాయం ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మనం చూసాం సో ఈ రైతు సాధికారత గురించి రైతు సాధికారతలో మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వానికి స్పష్టమైన లక్ష్యాలు ప్రణాళికలు ఉన్నాయని చెప్పొచ్చండి మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వెంటనే జరిగినటువంటి నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే రైతుల ఆదాయాన్ని డబుల్ చేయడం రెట్టింపు చేయడం రెండు వేల ఇరవై రెండు కల్లా చేస్తా ఉన్నారు కానీ కొంతమంది నిపుణుల ప్రకారం ఇంకా జరగలేదు రెట్టింపు కాలేదు రెట్టింపుకు దగ్గరలో ఉన్నాం లేదా కొంచెం తక్కువ ఉన్నాం మీరు గత తొమ్మిది సంవత్సరాల నుంచి చూస్తే వివిధ దాదాపు యాభై రకాల వ్యవసాయ ఉత్పత్తులకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది మినిమం మినిమం సపోర్ట్ ప్రైస్ ఆ సపోర్ట్ ప్రైస్ చాలా గణనీయంగా ఉంది గత అంతకంటే ముందు పది సంవత్సరాలతో పోలిస్తే ఈ పది ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎంఎస్పిలో ఉన్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో చాలా సస్టైన్డ్గా చాలా నిలకడగా రైతులని రైతులకు మేలు చేసే రకంగా ఉంది ప్రధానంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎంఎస్పి పెంచడం జరిగింది అదేవిధంగా నామ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అయితే ప్రధానంగా మనం ఒకటి చెప్పుకోవాలి ఏ స్కీమ్ పెట్టినా ప్రభుత్వం అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇచ్చిందని కానీ చెప్పలేం ఆ కేవియట్ ఉంటుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంత ఉంటుందో ఇతర వ్యవస్థలైనటువంటి ప్రజల మీద కూడా ఉంటుంది అయితే ఈ సంస్థల ఈ వ్యవస్థ సంస్థాగతమైనటువంటి మార్పులకు మాత్రం ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్ తీసుకుందని చెప్పొచ్చు ఈనామ్ సిస్టమ్ ద్వారా ఒక మన రాష్ట్రంలో తెలంగాణలో ఒక హైదరాబాద్లో లేకపోతే ఒక వరంగల్లో పండించిన పంటని ఆ రైతు దేశంలో ఎక్కడైనా సరే ఈనామ్ పద్ధతుల ద్వారా తన పంట ఎంత ఉందని చెప్పుకోవచ్చు అక్కడున్న ధరల ప్రకారం అక్కడున్న డిమాండ్ ప్రకారం అక్కడున్న వ్యాపారులు లేకపోతే వర్తకులు మార్కెటింగ్ సొసైటీలు కొనుక్కునే ఫెసిలిటీ వచ్చింది తద్వారా రైతులకి దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది అదేవిధంగా జీఎస్టీ ద్వారా ఈ సుంకాలు తగ్గిపోయి దేశవ్యాప్తంగా ఒకటే మార్కెట్ అనేక రకాల లెవీలు కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను మినహాయించడం జరిగింది సో అనేక వ్యవసాయ ఉత్పత్తుల మీద జిఎస్టీలో చాలా ట్యాక్స్ స్లాష్ చేయడం జరిగింది తగ్గించడం జరిగింది సో అంటే వ్యవసాయ రంగానికి డబుల్ చేయడం ఇన్కమ్ డబుల్ చేయడం రైతులది అదేవిధంగా వీళ్ళ బస్సులను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇవ్వడం తర్వాత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే వచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం సో తద్వారా వ్యవసాయ రంగం ఇవాళ ఇప్పటికి కూడా దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన జీడిపిలో వ్యవసాయ రంగం పాత్ర ఉంది ధరలు ఇవాళ అదుపులో ఉన్నాయి ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది ఇవాళ ఫోర్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ సెవెన్ లోపే ఉంది ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఇంత తక్కువ ఉంది అమెరికా యూరోప్ దేశాల్లో దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా పోయింది ఇన్ఫ్లేషన్ గత సంవత్సరం ద్రవ్యోల్బణం మన దగ్గర తక్కువ ఉండడానికి కూడా మన వ్యవసాయ రంగం శ్రీరామ రక్షగా మనకు నిలబడ్డదని చెప్పొచ్చు అదృష్టవశాత్తు అదృశ్యవశాత్తు వర్ష వర్షాలు బాగా పడ్డాయి తొమ్మిది సంవత్సరాలు కరువు రాలేదు సో వ్యవసాయ రంగం నిలబడడం కూడా ఒక సంతోషకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎస్ వ్యవసాయ రంగం ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో దేశం గా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది దాని తగ్గట్టు ఎరువులు కూడా ఇస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇస్తూ ఉంది రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు తీసుకొస్తూ ఉంది సో రైతులు ఎక్కడ కుంగిపోకుండా ఒకవేళ అకాల వర్షాల వల్ల నష్టపోయినప్పటికీ కూడా మేము కూడా ఇంకొక ముఖ్యమైన విషయం అండి పిఎం కిసాన్ నిధి అదొక మేజర్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను కోట్ల మంది రైతులకు అనుకుంటారు దాదాపు ఎవ్రీ సం ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఆరు వేల రూపాయలు జస్ట్ అట్లా గివ్ అవే కింద సబ్సిడీ కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నారు సో అది కూడా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో చాలా అట్టడుగు వర్గాల్లో అట్టడుగు ఆర్థిక స్థాయిలో ఉన్నటువంటి రైతులకు చాలా మేలు చేసిందని చెప్పొచ్చు పిఎం కిసాన్ నిధి కూడా చాలా ఒక 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 వెల్ఫేర్ స్కీమ్ కింద మనం చెప్పవచ్చు రైతాంగాన్ని ఆదుకోవడం కోసం వ్యవసాయ సీజన్ మొదలైనప్పుడు వాళ్ళకి కనీసం రెండు వేల రూపాయలు కూడా లేకుండా ఆ లోకల్ వడ్డీ వ్యాపారుల దగ్గరికి పరిగెత్తి ఏదో ఒక అత్యధిక వడ్డీ రేటుకి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడి కొంతలు ఇదే కాకుండా మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నా లేదంటే పడుకుంటున్నా తింటున్నా దానికి కారణం సరిహద్దుల్లో ఆర్మీ తీసుకున్న చర్యలు సో ఆర్మీ రంగంలో కూడా ఆర్మీలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు యువతని మెయిన్ గా ఫోకస్ చేస్తూ మనం తీసుకున్న పరిస్థితులు మనకు కనిపించాయి సో దీని గురించి ఏం చెప్తాను డిఫెన్స్ సెక్టర్కి మోడీ ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిందండి దాదాపు అలొకేషన్స్ కూడా దాదాపు ఇప్పుడు మొన్న బడ్జెట్లో మూడు లక్షల కోట్లకు పైగా ఇవ్వడం జరిగింది మూడు లక్షల అరవై ఐదు వేల కోట్లు అంటే అన్ని రంగాలు కలుపుకొని డిఫెన్స్ రంగాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతం చేయడం జరిగింది దీనికి మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన అవసరం కావచ్చు మనం దిగుమతులు చేసుకునే వాళ్ళం ఇదివరకు రక్షణ రంగంలో పెద్ద ఎత్తున దిగుమతుల మీద మన బడ్జెట్ అంతా పోయేది అట్నుంచి స్వావలంబన దిశగా వచ్చేస్తున్నాం మనం అనేక ఇండిజినయస్ కంపెనీస్ చాలా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవాళ భారతదేశం మీరు ఆశ్చర్యపోతారు దాదాపు ఇరవై దేశాలకి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి పెద్ద పెద్ద చేయలేకపోవచ్చు తూటాలు చిన్న చిన్న బుల్లెట్స్ తుపాకుల విడిభాగాలు మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కొన్ని దేశాలకి ఇది మనం ఊహించలే కొన్ని సంవత్సరాల కింద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దాదాపు యాభై ఉన్నాయి అంటే ఆయుధాలు తయారు చేసేటువంటి కర్మాగారాలు వీటన్నిటిని కార్పొరేటైజ్ చేయడం జరిగింది ఈ కార్పొరేటైజ్ చేయడం ద్వారా ఏంటంటే ప్రతి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ని సెపరేట్గా చూయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎఫిషియన్సీ పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది డిఫెన్స్ రంగం బాగా పెరిగింది మీరు అన్నట్టు ఇప్పుడు కొత్తగా రెండు సంవత్సరాల కింద తీసుకొచ్చిన పోయిన సంవత్సరాలు ఇచ్చిన అగ్నిపత్ స్కీమ్ యూత్ని ఒక షార్ట్ టర్మ్ అసైన్మెంట్ కోర్స్ కింద మనం డ్రాఫ్ట్ చేసేసి చాలా మెరికల్ లాంటి జవాన్లను తయారు చేసుకొని అత్యవసర పరిస్థితుల్లో అంటే భారతదేశం మీద మన భారత సైన్యం మీద ఒక ఏంటంటే ఏజ్ అంతర్జాతీయ ప్రమాణాలతో చూస్తే కొంచెం ఎక్కువ ఉన్నారు మన వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఒక విమర్శ ఉంది దాన్ని ట్యాకిల్ చేయడానికి అగ్నిపథ్ తీసుకురావడం జరిగింది మొదట్లో కొన్ని అభ్యంతరాలు కొన్ని అనుమానాలు అపోహలు ఉన్నప్పటికీ కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ స్కీమ్ కి చాలా యూత్ నుంచి పెను స్పందన లభించింది చాలా మంచి స్పందన లభించింది మొదటి బ్యాచ్ కూడా శిక్షణ పూర్తయింది తర్వాత కూడా సబ్సిక్వెంట్లీ వాళ్ళను ఆర్మీలో మనకి ఉన్నటువంటి జనాభా నిష్పత్తిలో యూత్ ఎక్కువ పర్సెంటేజ్ యూత్ని కరెక్ట్ పొజిషన్ లో యూస్ చాలా ఎర్లీ ఏజ్ లో యూత్ ని ఆర్మీలోకి తీసుకోవాలనేటువంటి స్కీంలో భాగంగా ప్రణాళికలో భాగంగా అగ్నిపథ తీసుకురావడం జరిగింది రక్షణ ఉత్పత్తులు కానివ్వండి రక్షణ సామర్థ్యం ఎంచుకోవడం కానివ్వండి రక్షణ రంగంలో అన్నిటికంటే ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక రోడ్లు ఇవి ఇవ్వడం ఇదివరకు లేనంతగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో కానివ్వండి లడాఖ్ ప్రాంతంలో కానివ్వండి చైనా పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు విపరీతంగా పెరిగినాయి భారతదేశంలో గత తొమ్మిది సంవత్సరాలు పోలిస్తే అంతకంటే ముందు దాదాపు నలభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రగతి ఇవాళ బార్డర్ రోడ్లు ఎంత బాగున్నాయంటే మన ఇంటర్నల్ రోడ్లలాగా ఉన్నాయి మన బా భారతదేశంలో ప్రధాన నగరాలు ఎట్లా ఉన్నాయో భారతదేశంలో అనేక ఇంకా జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది అయిపోయిందని చెప్పలేము కానీ అనేక గ్రామాల కనెక్టివిటీ పెరిగింది పవర్ సప్లైస్ ఇచ్చాం రోడ్లు వేస్తున్నాం వాటర్ సప్లై ఇచ్చాం అంటే ఇదంతా కూడా డిఫెన్స్ కిందనే మనం తీసుకోవాల్సి ఉంటుంది డిఫెన్స్కి బయట చూడటానికి వీల్లేదు అంటే డిఫెన్స్ సెక్టార్ని బలోపేతం చేయడం చాలా అన్ని రకాలుగా అన్ని ఆల్ ఫ్రంట్స్లో జరుగుతుంది అన్ని సర్వతో ముఖాభివృద్ధి అన్నట్టు ఇటు బడ్జెట్ పెంచడం ఇటు యంగ్ పీపుల్ని డ్రాఫ్ట్ చేయడం యూత్ను యువతను తీసుకోవడం రక్షణ ఉత్పత్తి కా లాభ లాభసాటిగా నడపడం ఎగుమతులు పెంచుకోవడం దిగుమతులు తగ్గించుకోవడం స్వావలంబన దిశగా మనం పోవడం పరిశోధన జరగడం ఇవన్నీ చూస్తే స్థూలంగా రక్షణ రంగం ఇవాళ చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉందని చెప్పొచ్చు ఎస్ మరొకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీని ద్వారా కూడా చాలా వరకు లబ్ధి పొందుతూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తీసుకున్నటువంటి పథకాల్లో ఇదొకటి మెయిన్ అని చెప్పొచ్చు అవును అంటే అదే చాలామందికి ఎవరికి కూడా భారతదేశంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు అంటే సొంత ఇల్లు అనేటువంటిది మినిమం ఒక కామన్ సగటు కామన్ మ్యాన్కి డ్రీమ్ అది ఉన్నత స్థాయి అప్పర్ మిడిల్ అప్పర్ రిచ్ పీపుల్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఈవెన్ పూర్ పీపుల్ కూడా సో పూర్ పీపుల్కి వాళ్ళ వనరబుల్ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు సొంతంగా ఇండ్లు కట్ కట్టుకోలేని కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ పీఎం ఆవాస్ యోజన తీసుకురావడం జరిగింది అనేక రాష్ట్రాల్లో పీఎం ఆవాస్ యోజనకు విపరీతమైనటువంటి స్పందన వచ్చింది కొన్ని లక్షల కుటుంబాలకి ఇందిరా మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ చేయడం జరిగింది ఇది ఒక మేజర్ మాసివ్ వెల్ఫేర్ స్కీమ్గా మనం చెప్పవచ్చు తొమ్మిది సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో అదేవిధంగా మనం ఇన్ని పథకాల గురించి మాట్లాడుకున్నాము చేసినటువంటి అభివృద్ధి గురించి చర్చించుకున్నాము ఎప్పుడైనా మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎస్ ఎప్పుడు దాడులు చేస్తుంది లేదంటే కనుక కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది ఇవన్నీ చూస్తాం కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందో ఎంత అట్టడుగు పరిస్థితిలో ఉందో దాడులకు ఎంత దిగువకుందో మనం చూస్తున్నాం దీనికి కారణం కూడా మనకి ఇక్కడి నుంచి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నల్లధనాన్ని కట్టడి చేయడం ఇక్కడి నుంచి అయితే వెళ్తుందో దాన్ని పూర్తిగా కట్టడి చేయడం వల్లే పాకిస్తాన్ ఈరోజు ఈ స్థితిలో ఉందని చెప్పచ్చు దీనికి కూడా అబ్సొల్యూట్లీ రీజర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు అనుకోవచ్చు చాలా వరకు అండి ఎట్లా అంటే ప్రధాన పాకిస్తాన్ ఇవాళ మీరు ఇందాకన్నా సంక్షోభ పరిస్థితుల కారణం పరోక్షంగా ఆదేశం అనే చెప్పవచ్చు ఎందుకంటే భారతదేశంలో భారతదేశంతో సత్సంబంధాలు కనుక ఉండుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాల ప్రధానమంత్రులందరినీ పిలవడం జరిగింది ఢిల్లీకి ఇంక్లూడింగ్ అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా రావడం జరిగింది మనం చూసాం కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఎలక్ట్ అయిన ప్రభుత్వం కాకుండా ఇంకా ఇతర అనేక కనపడని శక్తులు కూడా ప్రభుత్వాన్ని నడుపుతుంటాయి తద్వారా ఏం జరిగిందంటే తీవ్రవాదానికి పరోక్షంగా వాళ్ళు మద్దతు ఇవ్వడం మన దేశంలో జరిగినటువంటి కొన్ని తీవ్రవాద చర్యలకి పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి భారతదేశం అబ్జెక్ట్ చేయడం వల్ల సార్క్ను భారతదేశం ప్రస్తుతానికి పక్కకు పెట్టడం జరిగింది ఇతర వేదికల ద్వారా మనం దక్షిణాసియా సహకారాన్ని కన్స్ కంటిన్యూ చేస్తున్నాం ఎప్పుడైతే పాకిస్తాన్ మనం పక్కకు పెట్టి డిప్లొమాటిక్ సంబంధాలు చేయడం పక్క పెట్టడం జరిగిందో పాకిస్తాన్ ఎక్కువ నష్టపోయిందని చెప్పొచ్చు ద్వైపాక్షిక వాణిజ్య సహకారం వల్ల పాకిస్తాన్ చాలా అభివృద్ధి చెంది ఉండేది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన కనుక సంబంధాలు బాగుంటే పాకిస్తాన్ చాలా బెనిఫిట్ అయ్యి ఉండేది తద్వారా దా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చాలా మెరుగైన పరిస్థితిలో ఉండేది అది లేకపోవడానికి కారణం భారతదేశంతో క్షీణించిన సంబంధాలు పాకిస్తాన్కి అట్లా ఎందుకు క్షీణించినాయి అంటే ఆ ఆ ప్రభుత్వం అవసరం అవలంబించినటువంటి తీవ్రవాద అనుకూల విధానాల వల్ల సో దీనివల్ల ఏమైందంటే ఇవాళ పాకిస్తాన్లో దాదాపు రెండు వందల డెబ్బై రూపాయలు పాకిస్తాన్ కరెన్సీ పర్ డాలర్ అయింది మన భారతదేశంలోతో పోలిస్తే దాదాపు మూడు వందల శాతం వాళ్ళ కరెన్సీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిప్రిషియేషన్ తగ్గిపోయింది అదేవిధంగా అనేక అంతర్జాతీయ వేదికల్లో ఇవాళ పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది సో పాకిస్తాన్ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక ఫామ్ స్పష్టమైనటువంటి విధానాన్ని ఫాలో అవుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసినంత కాలం బయోలాట రిలేషన్స్ ఉండవు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది అదేవిధంగా నార్మలైజేషన్ ఆఫ్ రిలేషన్స్ అనేది కూడా సాధ్యం కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా బాలాకోట ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేయడం అంటే మనం తీవ్రవాదాన్ని ఏ పరిస్థితిలో ఉపేక్షించం భారతదేశం ఉపేక్షించదనేటువంటి క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది అంటే ఒక స్పష్టత వచ్చింది భారతదేశం వీక్ స్టేట్ కాదు అంటే భరిస్తూ ఉంటుంది ఏదో మాట్లాడతారు నిరసన వ్యక్తం చేస్తారు ఖండిస్తూ ఉంటారు తప్ప ఏం చేయరు అనేటువంటి పరిస్థితి నుంచి రిట్యాలియేటరీ మెజర్స్ కూడా పోతుంది భారతదేశం అన్నటువంటి మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆఫ్టర్ బాలాకోట్ తర్వాత నైన్టీన్ తర్వాత మీరు చూస్తే డైరెక్ట్ తీవ్ర జరగలేదని ఇంకా పూర్తిగా తగ్గిపోయినని చెప్పలేం కానీ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బాగా తగ్గిపోయినాయి జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి ఇతర ప్రాంతాల సరిహద్దు ప్రాంతాల్లో కానీ పాక్ స్పాన్సర్ టెర్రరిజం అనేది చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు పాకిస్తాన్ ఇవాళ ఎదుర్కొంటున్న సంక్షోభానికి కూడా మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి వీరిందేందుకు కోవిడ్ టైంలో మనం అనేక దేశాలకి వ్యాక్సిన్ సప్లై చేయడం జరిగింది పాకిస్తాన్కి అనుకున్నంత కొద్ది చేసినట్టు కొంచెం చేసినట్టు ఉంది కానీ అనుకున్నంత చేయలేకపోయాం ఎందుకంటే సత్సంబంధాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్ గతంలో గత సంవత్సరం ఎదుర్కొన్న మ్యాస్యూ ఎన్నడూ ఊహించినటువంటి ఫ్లడ్స్ వచ్చినాయి పాకిస్తాన్లో భారతదేశం సహాయం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితుంది కొంత కొంతలో కొంత చేశాం కానీ మామూలు సంబంధాలు ఉంటే చాలా బెనిఫిట్ అయ్యి ఉండేది పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న విధానం ఏంటంటే టెర్రరిజం మామూలు సంబంధాలు కలిసి ఉండలేవు అనేటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం టేకప్ చేసింది దానికి పాకిస్తాన్ సరైన పద్ధతిలో స్పందించకపోవడం వల్ల మనం అనుకున్న ఆశించిన ఫలిత స్థాయిలో వాళ్ళు పెర్ఫామ్ చేయకపోవడం వల్ల ఆ దేశం చాలా నష్టపోయింది అవును ఎస్ నిజంగానే కోవిడ్ టైంలో కూడా అనేక దేశాలు ఆఖరికి చివరి స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా మన దేశం స్టెబుల్గానే వ్యాక్సిన్స్ కానివ్వండి పారాసిటమాల్ లాంటి బేసిక్ మెడిసిన్స్ కోసం దాదాపు అరవై దేశాలకు మనము ఉచిత సహాయం చేయడం జరిగింది లేదా తక్కువ ధరకు మనం అందించడం జరిగింది మందులు ఎస్ 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 ట్రాన్స్పరెన్సీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా పారదర్శకత అనేది దేనికైనా ఏ పథకానికైనా ఏ అభివృద్ధికైనా సరే చాలా మెయిన్ సో ఇన్ని పథకాలు తీసుకొచ్చిన అభివృద్ధికి ఇంత ముందడుగులు వేస్తున్నా ట్రాన్స్పరెన్సీ అనేది చాలా మెయిన్ కదా రామకృష్ణ గారు సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ట్రాన్స్పరెన్సీ విషయంలో చాలా పెను మార్పు కనప కనపడుతుందండి ఒకటి పెద్ద విషయం ఏంటంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అవినీతి బాగా తగ్గిపోయింది అంటే ఇప్పటికీ కరప్షన్ ఇండెక్సెస్ కొన్ని దగ్గరలో ఇంకా ఇండియా కిందనే ఉంది బాటంలో బట్ ఇదివరకటితో పోలిస్తే బాగా పైకి వచ్చేసింది ట్రాన్స్పరెన్సీ దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి డిజిటల్ పే ట్రాన్సాక్షన్స్ పెరగడం తర్వాత మిడిల్ మెన్ ఎరాడికేషన్ అనేది ప్రభుత్వం స్పష్టమైన పద్ధతిలో పెట్టుకుంది అంటే ఎక్కడ మిస్యూజ్ ఆఫ్ స్కీమ్స్ జరకపోవడం యూరియాలో మొన్నటి వరకు ప్రధానమంత్రి చెప్తూ వచ్చాడు కలర్ కలపడం వల్ల ఇంకా వేరే రంగాలకు యూరియా పోయే అవకాశం లేకపోయింది అట్లనే చిన్న చిన్న మార్పుల ద్వారా అవినీతి రహిత వ్యవస్థకి మనం అడుగులు వేసామని చెప్పొచ్చు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఎలక్ట్రానిక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచడం తర్వాత సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ విషయంలో కూడా ప్రో ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకుంది తద్వారా మ్యా మేజర్ స్కామ్స్ కూడా మనకి గత గత తొమ్మిది సంవత్సరాల్లో ఏం కనపడలేదు ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేసిన ఉదంతాలు ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కడా ప్రూవ్ కాలేదు అంటే ఎటువంటి మేజర్ అవినీతి ఉదంతాలు మన దృష్టికి రాలేదు సో దీనికి కారణం ఏంటంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కూడా ప్రభుత్వం డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ పెంచడం మిడిల్ మిడిల్మెన్ కట్ చేయడం ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు కోల్ బ్లాక్స్ ఆక్షన్ తీసుకోండి లేకపోతే స్పెక్ట్రమ్ ఆక్షన్స్ తీసుకోండి ఓపెన్ బిడ్డింగ్ ద్వారా చేయడం అనేటువంటి పాలసీస్ని ప్రభుత్వం టేకప్ చేసింది తద్వారా ఎక్కడ ఎటువంటి ఆస్కారాలకి అనుమానాలకి లేని వీలు లేని విధానాన్ని మనం ఎంచుకున్నాం ఇవన్నీ కూడా మనకు అవినీతి రహిత వ్యవస్థ దిశగా మనకు ఉపయోగపడే రకంగా ఉన్నాయి అవును మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ బెనిఫిషర్స్కి మేలు జరుగుతున్న పరిస్థితి దీనికి తోడు రామకృష్ణ గారు మనం మాట్లాడుకుంటే ఏదైతే నేషనల్ హైవేస్ ఈ మధ్యకాలంలో నేషనల్ హైవేస్ గురించి కానీ వందే భారత్ ట్రైన్స్ ఒక్క ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కంటే గమ్యస్థానానికి చేరడానికి చాలా సమయం పడుతుండేది ఈ వందే భారత్ ట్రైన్స్ రావడం వల్ల అటు సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది సరైన సమయానికి వెళ్తున్నాము ఇత ట్రాఫిక్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో వీటి గురించి ఏం చెప్తారు భారత్ ఈ ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న పాలసీకి అంతకంటే ముందు ఎర్లీ టూ థౌజండ్స్లో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం స్టార్ట్ చేసిన భారత్ కనెక్టివిటీ భారత్మాల అదేవిధంగా సాగర్మాల వాటి కంటిన్యూ చేసి మోడీ ప్రభుత్వం టేకప్ చేసింది ఫోర్టీన్లో అంటే భారతదేశం ఒకటే అయినప్పుడు కనెక్టివిటీ ఉండాలి ఎంత కనెక్టివిటీ ఉండాలంటే ఏ అయినా ఏ ప్రాంతానికి పోవడానికి ఎటువంటి అవరోధాలు లేకుండా అతి తక్కువ టైంలో శీఘ్రగతిలో క్వాలిటీ ట్రాన్స్పోర్ట్ ఉండాలి వస్తువులకు కానీ ప్రజలకు కానీ రవాణాకి అనేటువంటిది ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఎయిర్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ అండ్ వాటర్ కనెక్టివిటీ కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వేరేవర్ వాటర్ ద్వారా ప్రయాణించగలిగిన ప్రాంతాలకి ఆ కనెక్టివిటీ కూడా పెంచే పెంచే పెంచడం జరిగింది గత నితిన్ గడ్కరీ ఈ మధ్యనే చెప్పారు గత ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు జరగని అభివృద్ధి హైవేస్ అభివృద్ధి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక రంగాల అభివృద్ధి గత తొమ్మిది సంవత్సరాలు జరిగిందని చెప్పేసి ఇవాళ జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం నిర్మాణ కార్యక్రమం ప్రతిరోజుకు చూస్తే యావరేజ్గా గత గత ముప్పై సంవత్సరాలతో పోలిస్తే దాదాపు డబుల్ అయిందని చెప్పొచ్చు ఇవాళ అనేక రోడ్లు అన్నిటికంటే ప్రధానంగా మన భారతదేశంలో హైవేలు రోడ్లు రహదారుల విస్తరణ అనేది చాలా బాగా జరిగింది అభివృద్ధి చెందిన దేశాలకు దగ్గరగా మనం వచ్చామని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ అటువంటి సంస్థలు కూడా చెప్పడం జరిగింది సో ఇది దీనివల్ల రెండు బెనిఫిట్స్ జరిగినాయని చెప్పొచ్చు ఒకటి కనెక్టివిటీ పెరగడం రెండోది ప్రభుత్వం ద్వారా క్యాపెక్స్ అంటే క్యాపిటల్ మౌల మూలధన వ్యయం పెరిగింది అంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది మూడోది ఎంప్లాయ్మెంట్ కూడా జరిగింది అంటే ఆయా రంగాలు ఇప్పుడు ఒక హైవే వేస్తున్నారు అనుకోండి కొన్ని వేల మందికి ఉపాధి జరుగుతుంది కొన్ని సంవత్సరాల పాటు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు మళ్ళీ ఆ హైవే ఇంకో దగ్గర టేకప్ అయినప్పుడు ఈఎం ఎంప్లాయీస్ అంతా వెళ్ళి అక్కడ పనిచేస్తారు కొన్ని కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ప్రభుత్వం ద్వారా క్యాపెక్స్ వస్తుంది మూలధన వ్యయం పెరుగుతుంది అంటే సిస్టమ్లోకి మనీ వస్తుంది దాదాపు పది లక్షల కోట్ల బడ్జెట్లో కూడా క్యాపెక్స్ పెడతామని చెప్పారు ఆ పది లక్షల కోట్లు ఎటుపోతున్నాయి రహదారుల విస్తరణ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పోతున్నాయి అంటే ఎయిర్ కనెక్టివిటీ మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్లు దాదాపు మూడు వందలకు పైగా ఎయిర్పోర్ట్లను మనం కొత్త ఎయిర్పోర్ట్లను చిన్న ప్రాంతాలకి ఇదివరకు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు మనం ఇచ్చుకున్నాం అంటే ఇవాళ ఫ్లైట్స్ ఎయిర్ ఫెసిలిటీ వచ్చేసింది ఆ ప్రాంతాలకి సో ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఒకటిగా చేయడం మళ్ళీ పొలిటికల్ ఎజెండా రెండోది ఎకనామిక్ ఎజెండా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరుగుతుంది మూలధనం రావడం మూడోది ఎంప్లాయ్మెంట్ జరగడం ఓవరాల్గా ప్రజలకి ఎంపవర్మెంట్ అంటే ఫెసిలిటీ జరగడం అంటే మీరు ఏ స్కీమ్ తీసుకున్నా ఈ మూడు ప్యాటర్న్స్ కనపడతాయి మనకి తొమ్మిది సంవత్సరాలు జరిగిన ప్రధాన స్కీమ్స్ అన్నిట్లలో ఈ ప్యాటర్న్ ఈ ధోరణి కనపడుతుంది అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ మౌలిక సదుపాయాల రంగం రహదారుల విస్తరణ బా సాగర్మాల భారత్మాల ఇవన్నీ కూడా దాదాపు గోల్డెన్ క్వాడ్రిలేటర్లు ఉన్నప్పుడు అంటే స్వర్ణ చతుర్భూజ అని చెప్పారు వాజ్పేయి టైంలో దాన్ని ఇంకా విస్తరించి ఇంకా చతుర్భుజే కాదు బహుభుజ అయిపోయింది అనేక ప్రాంతాలకి ఈ రహదారులు విస్తరించడం ఇంకా కనెక్టివిటీ పెరగడం తద్వారా ఇవాళ వస్తువులు సదుపాయం రవాణా చాలా ఈజీ అయిపోయింది ఖర్చు తగ్గిపోయింది క్వాలిటీ రోడ్లు ఉంటే ఖర్చు కూడా తగ్గిపోతుంది డీజిల్ పెట్రోల్ తక్కువ ఖర్చు అవుతాయి తక్కువ చౌకగా మనం వస్తువులని ప్రజలని ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి అదే అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్ భారతదేశం డెబ్బై ఐదు సందర్భంగా మన రైళ్లు చాలా ఇదివరకు ఎట్లా ఉండేవంటే చాలా అవుట్డేటెడ్గా డీజిల్ ఇంజన్లు కొన్ని ప్రాంతాల్లో చాలా బొగ్గింజన్లు కూడా ఉండేవి కొన్ని ప్రాంతాల్లో చాలా అశు అపరిశుభ్రంగా ఉండేవి రైల్వే స్టేషన్ల క్వాలిటీ పెరగాలనేటువంటి నినాదంతో వందే భారత్ ట్రైన్లు మోడర్నైజేషన్ చేసిన చాలా రైల్వే స్టేషన్స్ ఇటీవలే మనం హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ ఏడు వేల కోట్లతో శ్రీకారం చుట్టడం జరిగింది సికింద్రాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడనైజేషన్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది రైల్వేలది వందే భారత్ ట్రైన్స్ వల్ల మనకి ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది తక్కువ కాలంలో డిస్టినేషన్ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ కూడా ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది అంటే మనం చాలా చాలా గంటలు రైలు బోగిలో కూర్చోవలసిన అవసరం ఉండదు మనం మనం ప్రయాణించి మన పనులు చేసుకోవచ్చు తద్వారా ఎంపవర్మెంట్ కూడా పెరుగుతుంది ఎస్ ఏది అభివృద్ధి జరగాలన్నా ముందు కావాల్సింది విద్య సో విద్యారంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలు తీసుకురావడం జరిగింది విద్యార్థులను ముందుకు తీసుకువెళ్ళడానికి అక్షరాస్యతని పెంపొందించడానికి నిరక్షరాస్యం తగ్గించడానికి కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపించాయి సో విద్యారంగంలో తీసుకున్నటువంటి బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు విద్యారంగంలో భారతదేశంలో ముందు ఉన్న సమస్యలు చాలా గమ్ విచిత్రమైనవి ఇతర దేశాలతో పోలి మన దగ్గర ప్రాథమిక రంగం నుంచి ఉన్నత విద్య వరకు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధికి ఇంకా స్కోప్ చాలా ఉండింది ఫోర్టీన్ వరకు వచ్చే పరిస్థితి అటువంటి పరిస్థితిలోంచి నుంచి మనం ఈ ప్రభుత్వం టేక్ చేసింది అంటే అటువంటి వాతావరణంలో ఈ ప్రభుత్వం వచ్చింది ఒకవైపు అక్షరాస్యత ఇంకా పెంచాల్సిన నిరక్షరాస్యత ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కాలేదు సెవెంటీ టూ సెవెంటీ త్రీ పర్సెంట్ దగ్గరే ఉంది మన భారతదేశంలో అక్షరాస్యత అంటే ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ లిటరసీ పెంచాల్సిన అవసరం ఉంది అదొక సవాల్ అయితే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉన్నత విద్యారంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఇండియా అంటాం కదా అభివృద్ధి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి ఇవాళ భారతదేశంలో క్వాలిటీ యూనివర్సిటీస్ లేవనేటువంటి విమర్శ కూడా ఉంది ఆ ఆ సవాళ్ళను కూడా ఈ ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి వచ్చిన సవాళ్ళు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి ఎలిమెంటరీ బేసిక్ ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వడం రెండోది క్వాలిటీ యూనివర్సిటీలో పెంచడం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అగ్రస్థాయి యూనివర్సిటీల్లో విద్యా సంస్థల్లో మన మన దేశం నుంచి కూడా కొన్ని విద్యా సంస్థలు ఉండేటట్టు చూడటం ఈ మూడు సవాళ్ళని ఏకకాలంలో మోడీ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్ నుంచి టేకప్ చేయడం జరిగింది మూడిటికి కూడా తీసుకుంటే బడ్జెట్లో దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా మొన్న తాజా బడ్జెట్లో ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది అన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి ఫారిన్ వెళ్ళే విద్యార్థులకి ఆర్థిక సహాయక సహాయం ఇవ్వడం దగ్గర నుంచి విదేశీ విద్యా సంస్థలు మన దేశంలోకి వచ్చి వాళ్ళ క్యాంపస్లు పెట్టుకొని మన దేశ మన విద్యార్థులే అన్ని దగ్గరికి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళే క్యాంపస్లు పెట్టుకొని మన పిల్లల్ని మన విద్యార్థులని ఎడ్యుకేట్ చేసి ఆ సౌకర్యాలు చేసే వరకు అన్ని రకాలటువంటి సంస్కరణలకి మన ప్రభుత్వం టేకప్ శ్రీకారం చుట్టింది దీని ద్వారా ఒక గర్ల్ గర్ల్ ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది గ్రాస్ ఎన్రోల్మెంట్లో గర్ల్స్ చైల్డ్ గర్ల్ చిల్డ్రన్ రేషియో పెరిగింది తర్వాత కొత్త అంటే ఇప్పటివరకు చదువుకు దూరంగా ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా ఏకలవ్య విద్యా మిషన్స్ అని చెప్పేసి ఆదివాసీలను ఎంకరేజ్ చేయడం షెడ్యూల్ కులాల విద్యార్థుల కోసం ప్రోత్సాహకాలు ఇవ్వడం బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇవ్వడం అనేక కొత్త యూనివర్సిటీలు కూడా తీసుకురావడం జరిగింది కొన్ని కొత్త కొత్త యూనివర్సిటీసు ఆదివాసీ యూనివర్సిటీసు ట్రైబల్ యూనివర్సిటీసు ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి ఎక్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పేరుతో దాదాపు మన ఐఐటీలని ఒక ఇరవై సంస్థలని ఆన్ పార్ విత్ ద బెస్ట్ చేయడం కోసం ఒక్కొక్క సంస్థకి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల యాన్యువల్ గ్రాంట్తో కూడా ప్రభుత్వం చాలా వీటన్నిటికి ప్రాధాన్యత వస్తుంది ఎస్ మీరు అన్న విధంగా మహిళలు ఏదైతే గర్ల్స్ పర్సంటేజ్ అన్నారో ఏ ఎగ్జామ్ లో చూసుకున్నా మాక్సిమం లో మాక్సిమం ఇప్పుడు ఎక్కువగా ఉత్తీర్ణత పర్సంటేజ్ ఫస్ట్ ఫోర్ ర్యాంక్స్ కూడా మహిళలే సాధించారు తెలంగాణ దానికి తోడు మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు వీటి గురించి రంగాల వివిధ రంగాల్లో తీసుకున్నటువంటి స్టెప్స్ ఇవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడితే పక్క దేశాల్లో మన దేశం యొక్క హవా నడవడం ఇటు యుక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో కూడా రెండు దేశ నేతలతో కూడా ప్రధానమంత్రి మాట్లాడడం చర్చలు జరపడం ఇదొక వంతైతే జీ ట్వంటీలో కూడా వివిధ దేశాల నుంచి నేతలు రావడం ఇక్కడ చర్చలు జరపడం మన దేశంలో తీసుకున్నటువంటి అభివృద్ధికి సంబంధించి మాట్లాడటం దీని గురించి ఏం చెప్తారు యా భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందని చెప్పొచ్చు తాజాగా మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుంటే మొన్న హీరోషీమాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పోలోది మీరు జర్లీ జర్లెన్స్కి వచ్చేసి మాట్లాడాడు మీరు మీరు ఈ వార్ని ఎండ్ చేయాలని సపోర్ట్ చేయమని అడిగాడు అంతకంటే ముందు రష్యా విదేశాంగ మంత్రి మనకి గోవాకి వచ్చాడు సో బేసిక్ థింగ్ ఏంటంటే భారతదేశం అన్ని దేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది విశ్వగురు అనేటువంటిది మన యాస్పిరేషన్ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే గురు విశ్వ పవర్ విశ్వ గురు అంటున్నాం అందరికీ పెద్ద అన్నగా ఉండాలి గురువులా ఉండాలనేటువంటిది మన యాస్పిరేషన్ ఆ దిశగా జరుగుతుంది ఇటీవల ఈవెన్ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి సదస్సులో కూడా సమ్మిట్లో కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే భద్రతా మండలిలో స్థానాలు పెంచాలి దాంట్లో భారతదేశాన్ని తీసుకురావాలనేటువంటి నినాదానికి చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి మన భారతదేశ సంతతి గ భారత సంతతి కిందిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఋషి సునాక్ కూడా ఇండియా వస్తే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి మా మద్దతు ఉంటుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు గత ఇప్పుడు రానున్న ఆల్రెడీ ఒక మీటింగ్ అయిపోయింది హిరోషిమాలో రానున్న నాలుగు నెలల్లో ప్రధానమంత్రి ఈ అమెరికా అధ్యక్షుడితో మూడు సార్లు సమావేశం కాబోతున్నారు సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు అనేక జీ ట్వంటీ హెడ్స్ అందరు మన ఇండియాకు ఢిల్లీకి వస్తున్నారు సెప్టెంబర్ పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు నాడు అమెరికా అధ్యక్షుడు ఇచ్చే ఫస్ట్ స్టేట్ ఆఫ్ ద స్టేట్ డిన్నర్ స్టేట్ విజిట్ని జూన్ ఇరవై రెండు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పోతున్నాడు వైట్ హౌస్లో స్టేట్ డిన్నర్ ఇవ్వబోతున్నాడు ఈ గౌరవం అందుకున్న మొదటి కేవలం ఇప్పటివరకు ముగ్గురే ఇప్పటివరకు ఇద్దరే అందుకున్నారు ఈ అవకాశం ఆ అరుదైన గౌరవాన్ని ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణ టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో అమెరికా స్టేట్ విజిట్ని ఆయన ఆహ్వానం పొందారు తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో నర మన్మోహన్ సింగ్ పొందారు మూడో ప్రధానమంత్రిగా మూడో భారత నాయకుడిగా నరేంద్ర మోడీకి ఆ గౌరవం దక్కుతుంది అంటే గ్లోయింగ్ క్లౌడ్ మీరు అన్నట్టు చాలా పెరిగింది ఇటు రష్యాతో సంబంధాలు ఉన్నాయి గమ్మతి ఏంటంటే యుక్రెయిన్ రష్యా యుద్ధ వారిలో భారతదేశం రెండు రకాలుగా తన తన వాల్యూ కాపాడుకుంది మనకేమో రష్యా నుంచి చాలా చౌకగా పెట్రోల్ వచ్చేసింది ముడి సరుకు ముడి క్రూడ్ ఆయిల్ వచ్చేసింది చాలా అంటే మామూలుగా ఇంటర్నేషనల్ ప్రైసెస్ కంటే తక్కువ తద్వారా మన పెట్రోల్ ప్రైసెస్ పెరగ పెరగకపోవడానికి కూడా కారణం మనకు రష్యా నుంచి వచ్చిన ఆయిలే అని చెప్పొచ్చు అది మంచా చెడ పక్క పెడితే గత సంవత్సరం ఇరవై పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి నడుస్తుంది ఈ యుద్ధం ఈ యుద్ధం వల్ల మనకు రష్యా నుంచి ఆయిల్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం యుక్రెయిన్తో కూడా మనకు సత్సంబంధాలు ఉన్నాయి యుక్రెయిన్ నుంచి కూడా పామ్ ఆయిల్ ఇతర పప్పులు ఇటువంటి ఇవి కూడా దిగుమతులు జరుగుతూనే ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ ఏం చెప్పారంటే దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ ఈ శకం ఈ కాలం యుద్ధాలు చేసుకోవాల్సిన కాలం కాదు ఏ సమస్యనైనా చర్చల ద్వారా మాట్లాడుకోవడం ద్వారా అక్రాస్ ద టేబుల్ సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పారు అంటే ఆయనకు డిప్లొమాటిక్ విక్టరీ నరేంద్ర మోడీ పోయిన సంవత్సరం చేసినటువంటి సమర్కండ్లో చేసినటువంటి ఈ స్టేట్మెంట్ వల్ల ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో చేసిన స్టేట్మెంట్ వల్ల ఎంటైర్ గ్లోబల్ కంట్రీస్ అన్ని కూడా ఇంక్లూడింగ్ చైనా ఈ ఈ పిలుపు కరెక్టే అంటే మోడీ ఇట్లా ఈ పిలుపు ఇవ్వడం అనేది చాలా సబబే ఇవాళ అన్ని సమస్యలు కూడా మనం చర్చల ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు ఈ రకంగా మన ఇండియా ఒక రకమైనటువంటి లీడర్షిప్ తీసుకుందని చెప్పొచ్చు సరే ఎప్పుడు చర్చలు జరుగుతాయి ఆ రెండు దేశాల మధ్యన ఎట్లా సాల్వ్ అవుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సి ఉంటుంది కానీ ఒక పెద్దన్నగా ఒక ఎల్డర్లీ రోల్ తీసుకుంది వాళ్ళ భారతదేశపు ఇన్ఫ్లుయెన్స్ మొన్ననే ఇటీవల ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఆంటనీ అల్బనీస్ అన్నాడు బాస్ అన్నాడు తర్వాత జో బైడెన్ అంతకంటే ముందు హీరో సిమల్ అన్నాడు మాకంటే అమెరికాలో చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మోడీకి అని చెప్పేసి నాకు పెద్ద సమస్య ఎందుకు వచ్చిందంటే జూన్ ఇరవై రెండు మీటింగ్కి వైట్ హౌస్ డిన్నర్కి ఇన్విటేషన్ల కోసం నాకు అందరు ఫోన్లు చేస్తున్నారు ఇదో పెద్ద సమస్య వచ్చింది నాకు అని చెప్పేసి బైడెన్ లాంటి పర్సన్ అన్నాడు సో ఇవన్నీ కూడా ఏంటంటే మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధాలు ఒక నిలకడైన ఒక ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకోవడం భారత ప్రయోజనాలే ముఖ్యంగా మన ప్రభుత్వం ముందుకు పోవడం వల్ల అంటే మనం అటు ఇటు ఒత్తిడిలకు గురి కాకుండా ఒక నిలకడైనటువంటి ఒక ఇండిపెండెంట్ పాలసీ తీసుకోవడం వల్లనే ఇదంతా సహజమైందని చెప్పొచ్చు భారత ప్రయోజనాలు ఫస్ట్గా పెట్టుకోవడం వల్లనే వాళ్ళ భారత ప్రజల అంటే డయాస్పోరా అంటే భారత సంతతి చెందిన వాళ్ళు అనేక దేశాల్లో చాలా ఎక్సలెంట్ పొజిషన్స్లో ఉన్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ బ్రిటిష్ ప్రధానమంత్రి ఇంకా ఏడెనిమిది దేశాల్లో భారత్ ఆస్ట్రేలియా గురించి చూస్తే గనక ఆ స్టేడియం మొత్తం నిండిపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అవుతున్నప్పుడు ఆ స్టేడియం మొత్తం సిడ్నీ స్టేడియం అంటే ఆ స్థాయిలో మన దేశ ప్రధానికి అరుదైన గౌరవం కానీ లేదంటే ఎవరికి దక్కినటువంటి గౌరవం కానీ ప్రధాన ఆస్ట్రేలియా మన ప్రధాని ప్రధాని మోడీని రాక్ సార్ తో పోల్చాడు రాక్ సార్ వస్తే ఎట్లయితే ఒక హిస్టరీ జనం స్పందిస్తుంటారు ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం అంటే కాకుండా క్వశ్చన్ వేయడం వాళ్ళ నుంచి ఆన్సర్ తీసుకోవడం మోడీ స్పీచ్ అందరం చూసాం మనం సో ఈ ఇన్వాల్వ్స్ విత్ పీపుల్ ఇటీవల జరిగినటువంటి మన వంద ఎపిసోడ్ జరిగినాయి మన్ కీ బాత్ లో కూడా అంటే ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అనేటువంటి టెక్నాలజీని అంటే ఒక ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ బెస్ట్ కమ్యూనికేటర్ కూడా మోడీ ఈ తొమ్మిది సంవత్సరాల్లో తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్నాడు అంటే ఇన్వాల్వింగ్ విత్ పీపుల్ ఇంటరాక్టింగ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ ప్రజలతో నేరుగా సంభాషించడం అనేటువంటిది ఆయన ఒక డెవలప్ చేసుకున్నారు అందుకే మీరు ఎక్కడ విదేశాల్లో ఎక్కడికి పోయినా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఆయన ఇంటరాక్ట్ అవుతుంటాడు స్పీచ్ ఇవ్వడమే కాకుండా ఒక భాషని ఇవ్వడమే కాకుండా ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఇన్వాల్వ్ చేస్తుంటాడు తద్వారా ప్రజలు కూడా ఈ భారతదేశానికి సంబంధించిన అనేక కీలక అంశాల్లో ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ఆయన ఒక స్టైల్ గా పెట్టుకున్నాడు ఎస్ 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 దానిలో భాగంగానే మన్ కీ బాత్ ఈ మధ్య కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఎవరు చేయటం ఒక సాహసం అని చెప్పొచ్చు మన్ కీ బాత్ ప్రజలకి కూడా సో దీని గురించి ఏ విధంగా చెప్తారు మన్ కీ బాత్ మీద మనం చాలా చర్చలు జరిగాయి మనం చూసాం చాలా యూనివర్సిటీ రీసెర్చ్లు కూడా జరిగినాయి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ ఐఐఎంస్ ఇటువంటివన్నీ కూడా జరిగాయి ఏంటంటే ఫోర్టీన్ నుంచి ఆయన ఒక వంద ఎపిసోడ్లు ప్రతి నెల ఆఖరి ఆదివారం రేడియోలో దాదాపు హాఫ్ అన్ అవర్ ఒక టాపిక్ మీద మాట్లాడడం ఆ టాపిక్లో ఆయన ఎంచుకున్న ఆ ప్రోగ్రాంలో ఆయన ఎంచుకున్న పద్ధతిగా దూరదర్శన్లు కూడా టెలికాస్ట్ అయినా అవన్నీ ఆకా అంటే పబ్లిక్ బ్రాడ్కాస్ట్ అయినటువంటి దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో రెండు కూడా టేకప్ చేసాయి తర్వాత డిజిటల్ మీడియాలో కూడా ఈ మీడియమ్స్ ఈ రెండు కూడా మన్ కీ బాత్ని టెలికాస్ట్ చేశాయి తద్వారా దూరదర్శన్కి ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణికి విపరీతమైనటువంటి ఆదరణ జనాదరణ వచ్చింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు మళ్ళీ జనం టీవీలు చూడడం అంటే దూరదర్శన్ చూడడం ఆకాశవాణి వినడం జరిగింది అదొక మంచి పరిణామం చెప్పొచ్చు ఎందుకంటే వీటికి ఎక్కువ కవరేజ్ ఉంటుంది మిగతా ఛానల్స్తో పోలిస్తే దేశంలో ఏ ఛానల్కు ప్రైవేట్ ఛానల్ లేనంత టెరిటోరియల్ టెరస్ట్రియల్ కవరేజ్ ఉంటుంది వీళ్ళకి పాపులేషన్ కవరేజ్ సో తద్వారా ప్రభుత్వం మెసేజ్ పోతుంది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రాసెస్ను మోడీ ఎంచుకున్నారు ఆయన అన్సంగ్ స్టోరీస్ని ఎక్కడా ఇప్పటివరకు బయటికి రాని వెలుగులోకి రాని అనేక సక్సెస్ విజయ గాథలని లేదా సామాన్యులు చేస్తున్నటువంటి అసామాన్య పోరాటాలని ఆయన ఈ మన్ కీ బాత్లో ప్రస్తావించారు దాదాపు దాని మీద కూడా రీసెర్చ్ జరిగింది దాదాపు ఆరు వేలకు పైగా వ్యక్తులు సంస్థలకు సంబంధించిన ప్రయత్నాలను ఆయన ఈ వంద ఎపిసోడ్లలో ఆయన ప్రస్తావించడం జరిగింది సో అది కూడా ఒక రకంగా పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం డెమోక్రసీ పాల పర్పస్ ఏంటి ప్రజలను ఇన్వాల్వ్ చేయడం ఇండియా మన భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం అంటే ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానమైనటువంటి లక్షణం ప్రజలను నివాళులు చేయడం ఆ మేరకు కీ బాత్ అనేది చాలా ఉపయోగపడ్డదని చెప్పొచ్చు ఎస్ మరొక అంశం ఏంటంటే స్వచ్ఛ భారత్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఏదైతే రెండు వేల పద్నాలుగులో గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి తీసుకురావడం జరిగింది దానికి తోడు ఏంటంటే వంద మిలియన్లకు పైగా మరుగుదొరలు నిర్మించారు పదకొండు కోట్ల కుటుంబాలకు మరుగుదొరలు నిర్మించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మనకి కేంద్ర ప్రభుత్వం చెప్పచ్చు స్వచ్ఛ భారత్ గురించి స్వచ్ఛభారత్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అండి మొదట్లో ఇది మోడీ పిలిపిచ్చినప్పుడు పెట్టినప్పుడు ఇందులో కొత్త ఏముంది స్వచ్ఛ భారత్ అనేది అందరం మొదటి నుంచి మహాత్మా గాంధీ స్వాతంత్రం కంటే ముందు నుంచి కూడా మనకు చెప్తూనే వస్తున్నారు క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని చెప్పారు ఆయన స్వచ్ఛతలోనే బ భగవంతుడు ఉన్నాడని చెప్పేసి కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో దీన్ని ఒక పిలుపుగా ఒక కేంద్ర ప్రభుత్వ డ్రైవ్గా చేసిన కనుక మాత్రం మనం ప్రధానమంత్రి మోడీకి ఇవ్వాలి ఆయన అక్టోబర్ సెకండ్ మీరు చెప్పినట్టు ఫోర్టీన్లో స్టార్ట్ చేసినప్పుడు దీని మీద ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది అనేటువంటి డౌట్ ఉంది దీంట్లో ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జనని నిషే తగ్గించడం దాన్ని అవాయిడ్ చేయడం అంటే అభివృద్ధి చెందిన దేశాలు లేకపోతే చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇంకా ఎటువంటి ప్రాక్టీసెస్ ఉండడం అనేది మనకు చాలా సిగ్గుచేట్టు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం లేకపోవడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మోడీ ఏం చేశారంటే ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి స్వచ్ఛ భారత్లో పట్టణాలు గ్రామాలకు అవార్డులు ఇవ్వడం ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎలక్టెడ్ సర్పంచ్లు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల సర్పంచ్లు ఇన్వాల్వ్ చేయడం మహిళలని లేకపోతే ఇతర సామాజిక వర్గాలను కూడా పార్టిసిపేట్ చేయడం ఇవాళ స్వచ్ఛ భారత్ అనేది దాదాపు ఒక సామాజిక కార్యక్రమంగా మారిందని చెప్పొచ్చు గవర్నమెంటల్ ప్రోగ్రాం నుంచి సామాజిక ప్రోగ్రామ్గా మారింది సామాజిక పిలుపు గవర్నమెంట్తో కలిసి ఇవాళ ఎంటైర్ పీపుల్స్ మూమెంటే జరిగింది ఇవాళ బహిరంగ మాల విసర్జన చేయాలి లేదా మూత్ర విసర్జన చేయాలంటే యంగ్స్టర్స్ ముఖ్యంగా చాలా వరకు ఆలోచిస్తున్నారు గతంతో పోలిస్తే పది తొమ్మిదేళ్ళ కిందతో ఇప్పటికి చూసుకుంటే చాలా మార్పు వచ్చిందని చెప్పొచ్చు వ్యక్తిగత ప్ర ప్రజల ప్రవర్తనలు కూడా చాలా మార్పు వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఒకసారి ఆలోచిస్తున్నాం మనం నేను మంది బయట చూస్తుంటే సో మీరు అన్నట్టు మరుగుదొడ్లు నిర్మించడం దానికి ప్రభుత్వం సహాయం చేయడం కూడా చాలా అంటే గ్రామ ప్రాంతాల ప్రజలకి ఆ మాత్రం కూడా ఆర్థిక శక్తి లేని కుటుంబాలు చాలా ఉంటాయి గ్రామాలు ఉంటాయి స వాళ్ళందరినీ బలోపేతం చేయడం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా ఫినామినల్ విషయంగా చాలా చెప్పుకోదగ్గ అంశంగా మనం ప్రస్తావించవచ్చు థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఏదైతే తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విజయాలు నిర్ణయాలు ఆ నిర్ణయాల్లో వస్తున్నటువంటి విజయాలు ఇవన్నీ గురించి మాతో విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం చూస్తున్నానండి దూరదర్శన్ యాదగిరి